శ్రీ గురుచరిత్ర అధ్యాయము 50 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన కలి ప్రభావం చేత శివకేశవాది భేదాలకు తోడు ఇతర మతాలు మన దేశంలో ప్రవేశించాయి వాటన్నింటి మధ్య అసహనం తలెత్తింది శ్రీ దత్తస్వామి వాటి మధ్య కూడా సామరస్యాన్ని నెలకొల్ప సంకల్పించాడు అందుకే శ్రీ గురుడు ఒక మ్లేచ్ఛరాజును కూడా అనుగ్రహించి హిందువుల పట్ల గౌరవము ఆదరణ కలిగి ప్రవర్తించేలా చేశాడు కృతార్థుని చేశాడు తరువాత దత్తావతారాల చరిత్రలో ఈ అంశం ప్రబలమైంది సద్గురువు కృపకు పాత్రమైన వంశాలలో తరతరాలు ఆయన యందు దృఢభక్తి నిలిచి ఉండగలదని గత అధ్యాయాలలో చూశాము అంతేకాక జన్మాంతరంలో కూడా వారి లౌకికమైన అభీష్టాలు ప్రసాదించటమే కాక మరలా సద్గురు సేవను ప్రసాదిస్తుందని ఈ అధ్యాయాలు తెలుపుతాయి సద్గురు నివాసం వల్ల పవిత్రమైన వంటి స్థలాలు శాశ్వతంగా నిత్య జాగృతమై గురు సాన్నిధ్యాన్ని భక్తులకు ప్రసాదించగలవని కూడా ఈ అధ్యాయాలలో మనం తెలుసుకోగలము అట్టి అనుభవాలెందరివో సద్గురు జ్యోతిలో చూడవచ్చు క్షరము లేక నాశము లేని రూపం ధరించిన శ్రీ గురుతత్వమే శ్రీ గురుచరిత్ర దాని పారాయణము శ్రీ గురు మానసిక పూజయే ధ్యానమే ధ్యానమంటే సజాతీయ భావ పరంపర నిత్య పారాయణ అనన్య చింతయే దాని మననము అనుభవపూరితమైన పరమార్థ ప్రబోధమే పారాయణ చేస్తున్నంతసేపు మనస్సు గురు సన్నిధిలో ఉంటుంది కనుక అది సత్సంగమే సత్సంగం వలన నిస్సంగత్వము నిశ్చలతత్వము జీవన్ముక్తి కలుగుతాయని శాస్త్రము సాక్షాత్తు గురు సన్నిధిలో ఉండడమే పారాయణ ప్రయోజనమని గుర్తుంచుకొని పారాయణ చేయాలి అట్టి ఆసక్తి కూడా సద్గురు కృపకు చిహ్నమేనని అనుభవజ్ఞుడైన సిద్ధుడు పదే పదే చెబుతున్నాడు కథారంభము నామధారకుడు స్వామి మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహాత్మ్యం చెప్పారు మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లుంది ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువు ఉంటే అక్కడ దేవతలు తీర్థాలు ఉంటాయి ఈ సంగమము కృష్ణా పంచగంగ సంగమం వంటిది ఇక్కడ పశుపక్ష్యాదులు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతార్థత పొందాయి ఇక మానవుల సంగతి చెప్పాలా దీని మహత్యం వింటేనే పాపాలు పోతాయి ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతలామలకమే స్వామి మీ హృదయం శ్రీ గురుని లీలతో నిండి ఉన్నది వాటిని ఇంకా వినాలని ఉన్నది